సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మంతూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేప పిల్లల పథకం కింద శనివారం రోజు 18 లక్షల చేప పిల్లలను డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అసిస్టెంట్ డైరెక్టర్ సుజాత వదలడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో మత్స్యకారులకు అండగా నిలిచి సింగిల్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల మత్స్యశాఖ సొసైటీలో ఉన్న లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని వారు అన్నారు. మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు నర్సింహ్ మాట్లాడుతూ ఈ పథకంను ప్రవేశపెట్టిన మత్స్యకారులకు ఉపాధి కల్పించినందుకు సీఎం కేసీఆర్ గారికి అన్ని వేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివ, వార్డు సభ్యులు దుర్గయ్య, మత్స్యశాఖ అధికారులు, సొసైటీ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 590 చెరువుల్లో మొత్తం 3,05,00,000 చేప పిల్లల్ని విడుదల చేయాల్సిన లక్ష్యంగా ఉంది. అయితే ఈరోజు వరకు మనం 3,39,00,000 చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగింది. బ్యాలెన్స్ కూడా ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాము. తర్వాత ఈ సార్ చెప్పినట్లుగా మత్స్యకారులందరూ కూడా ఈసారి చెరువులు నిండింది, రిజర్వాయర్ నిండింది. అందరూ కూడా చెరువులో లైసెన్స్ రిజర్వాయర్లో చేపలు పట్టే లైసెన్సులు తీసుకొని తర్వాత ఈ మధ్యదలారీలకు కూడా చెరువులు ఏవి అమ్మకుండా వాళ్లే సొంతంగా చేసుకొని చేపలు పట్టుకొని పట్టుకున్నట్లయితే వాళ్ళకి జీవనోపాధి అనేది ఎంతో సంతోషంగా ఈ సంవత్సరం అంతా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. సింగూర్ లైసెన్స్ ధరలు అయితే 2-3 ఏళ్ల వరకు దిగులు లేదు కాబట్టి ఈ సద్వినియోగాన్ని చేసుకోవాల్సిందిగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మధ్య దళారీలకి చెరువులు అమ్మకుండా అలాగే చేపలు కూడా మధ్య దళారీలకు అమ్మకుండా సొంతంగా కూడా మార్కెటింగ్ చేసుకుని లబ్ధి పొందాలని కోరుతుంది. దీనికి 62 లక్షల చేప పిల్లలు సింగూర్ డ్యాంకు పోయవలసి ఉన్నది. ఇప్పటి వరకు 32 లక్షలు పోసినాము. ఇది కాక ఇవి కౌంటింగ్ చేస్తే ఒక్కొక్క బండికి ఎంత వస్తుందో లెక్క చేసి సాయంత్రం వరకు లెక్క చేసి ఇవి కలుపుకొని మిగతా కూడా రేపు ఎల్లుండి కంప్లీట్ చేసేస్తాం 62 లక్షలు. మళ్ళీ తర్వాత రొయ్యలు కూడా వస్తాం, దీంట్లో రొయ్యలు కూడా వస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మత్స్యకారులకు మనం ఈ లైసెన్స్ హోల్డర్స్ కూడా కొన్ని సొసైటీలు చేసినాం, ఇక్కడ వాళ్ళకు కూడా అధికారం ఉండేటట్టు సొసైటీలు చేసినాం. ఆ సొసైటీ ప్రెసిడెంట్కి ఓటకు కూడా నిర్ణయించడం జరిగింది. పోస్ట్ అవి కూడా వస్తాం, కంప్లీట్ చేస్తాం. 3-4 రోజులలో మాకు టైం ఇచ్చి 3-4 రోజుల్లో డిప్యూటీ డైరెక్టర్ గారు ముంగట్నే 4-5 రోజుల కంప్లీట్ చేసి పారేస్తాం, మొత్తం పోసేస్తాము. వాళ్ళు కూడా సమకం ఉండే తీసుకొస్తేందుకు ఈ అవకాశం మనకు ముఖ్యమంత్రి గారు, మన శ్రీనివాస్ యాదవ్ మత్స్యశాఖ మంత్రి గారు, మన వీళ్ళంతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు సహకరించి మన ఉచితంగా చేప పిల్లలు మనకు ఇచ్చినందుకు మీ తరపు నుంచి, మన మత్స్యకారుల తరపు నుంచి, మా బాడి తరపు నుంచి, అందరి తరపు నుంచి నేను హృదయపూర్వకంగా గవర్నమెంట్కి, మన మత్స్యశాఖ మంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను.